నీకు ఆ అమ్మాయి హాస్టల్ వాడుకోవటం. Welcome to Suma Adda. Ikka madaladama. Oka different concept ni hero heroine lu enchukunnaru. Vallu ippudu manaku aa different concept ento cheppadaniki kaadu kaadu panchukodaniki vachestunnaru. Let's welcome Sohail and Rupa. Allasani vari allika ee keepaninduke nannu kachukunna idi neeku kaanuke Mr. Pregnant, हाँ, congratulations. ये टाला तिरुगुतना वसल नू उट्टी मनुष्य कुड़ा खादू. चबुला कादी एल्पोते गाली. So welcome to Suma Adda. जनाल की बागा दूसकोन वेल्लाली अंटे वीळ्ळिद्दरू मनकि कंपल्सरीगा कावाली. फुल एनर्जेटिक गा उंडेटुवंटि आली रीजा अंड ए न्यूज नैना सरे ब्रेकिंग न्यूज चेयगलिगे सत्ता उंडे मन दीप्ति नल्लमोतु. చూడు చూడు ఆ ఉత్సాహం ఆ ఊపు చూస్తుంటే తెలియట్లే అతను కూడా ఒట్టి మనిషి కాదని. ఈ స్వీట్ నీకు ఇద్దాం అనుకున్నాక నాకు ఇష్టం. అక్క షుగర్ షుగర్ అక్క నీకు మర్చిపోయావా? ఇంతకీ అబ్బాయి అమ్మాయి ఇది రాత్రి నువ్వు తాగిన బియర్ రా అందుకే పొట్టు వచ్చింది. అలంకార సెంటర్ లో కొత్తగా రైతు బజార్ పెట్టారు. కేజీ టొమాటోస్ 50 రూపాయస్ అక్కడ తెలుసా నీకు? అవునా నిజమా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. ఇదిగో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్యూ అక్క. ఫ్రెండ్షిప్ మీద నాకు చెప్పాలన్న మూడు ఉత్సాహం అన్ని పోయేలండి. కష్ట సుఖాల్లో మనతో తోడుగా ఉండి మగవాళ్ళకైతే ఒక బీర్ బాటిల్ అందించి ఆడవాళ్ళకైతే ఒక నెక్లెస్ ఇచ్చేటువంటి వాళ్ళేరా ఫ్రెండ్ అంటే అలాంటి ఫ్రెండ్స్ మీ అందరికీ ఉన్నారు అని ఆశిస్తూ అ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ సుమా అడ్డా టైం బేస్డ్ గేమ్ షో. సో ఇందులో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. దోచ్చేయ్ ఈ రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. 90 సెకండ్స్ మాత్రమే ఇస్తాం ఒక్కొక్క టీం కి. మీ ప్రతి ఆన్సర్ కి మేము డబ్బులు ఇస్తాము. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి మీరు సంపాదించుకోవచ్చు. ఆ 90 సెకండ్లలో మీరు 15 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఒకవేళ 20 చెప్తే ఏమన్నా ప్రాబ్లమా? యా ఎడిటింగ్ లో తీసేస్తాం. ఎడిటింగ్ లో తీసేస్తాం. సో మీరు రండి. మీ ఫ్యూచర్ ఏంటో నేను తొందరగా చూడాలనుకుంటున్నాను. రండి. క్వశ్చన్ ప్లీజ్. స్నేహం అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్. స్నేహం అనగానే ఫ్రెండ్స్ అన్నావు చూసావా? నీ పాదాలకి నా నమస్కారం లేదది. ఆ నెక్స్ట్ ఇంకోటి చెప్పు. ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే 2 lakhs. మందు 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 మందు. ఓ 2 lakhs. గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్. ఏదైనా గిఫ్ట్లు ఉన్నాయా? గిఫ్ట్లు లేవు. గిఫ్ట్లు లేవు. ప్రేమ ప్రేమ సాక్రిఫైస్. లవ్ సాక్రిఫైస్. త్యాగం త్యాగం. yes 40,000. నమ్మకం నమ్మకం ఉందా లేదా చూద్దాం.
లేదా ఫ్రెండ్షిప్ అవుటింగ్ అంటే బయటికి వెళ్ళడాలు టూర్స్ టూర్స్ ఉందా లేదా చూద్దాం ఎస్ టూర్స్ ఉంది క్లాసులు బంక్ కొట్టడాలు సినిమాలకు వెళ్ళడాలు క్లాస్ డుమ్మా కొట్టడాలు ఉందా సినిమాలు ఉంది క్లాస్ డుమ్మాలు కొట్టడాలు క్లాస్ డుమ్మా కొట్టడాలు ఎస్ ఉంది పేరెంట్స్ కి అబద్ధాలు చెప్పడాలు పిట్టగోడ గోడ దూకడం సాక్షి సంతకం ప్రేమల సహాయం ఏ ను పెళ్లి చేసుకోరా నేను చేయిస్తా అది గాలి తిరుగుళ్ళు నైట్ రైడ్ సో వీటిలో మీరు బర్త్డే కేక్ కటింగ్ మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా వెళ్లి కోడిగుడ్లు పగలగొట్టడం బర్త్డే కేక్ పీయడం చేశారు అట్లాగా మీకు చేశారా టార్చర్ లాగా చాలా ఇయర్స్ అయిపోయింది కానీ ఆర్జే గా ఫస్ట్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆఫీస్ లో అందరూ కేక్ కట్ చేసి అది బర్త్డే లా లేదు పెద్ద టార్చర్ లా సెలబ్రేట్ చేశారు అంటే మేబీ నువ్వు పెట్టిన టార్చర్ కి వాళ్ళు తీర్చుకున్నారేమో కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే టార్చర్ అది చాలా స్వీట్ టార్చర్ మీకు ఏమైనా పిట్టగోడలు దూకడాలు అలాంటివి ఏ మస్తునే ఆయన కథలన్నీ మొత్తం హిస్టరీ రాయాలి బుక్కులు బుక్కుల మీద ఉంటాయి వీడు దూకి అటువైపు వెళ్ళేవాడు కదా వాటి తీసుకురావడానికి వెళ్ళేవాడు వాటి తీసుకురావడానికి వెళ్ళేవాడు ఈ మధ్య అమ్మాయిలు కూడా హలో అమ్మాయిలు ఎవరెవరు దూకుతున్నారు చెప్పండి మీ అమ్మా నాన్న చెప్పేస్తా డైరెక్ట్ గా కాదు కాదు అక్క మా పేరెంట్స్ చూస్తారు దొరికిపోతామంట అరే మెల్లగా చెప్పిందిరా నువ్వు క్లోజ్ పెట్టించినావు నువ్వు క్లోజ్ పెట్టించినావు అందరూ గర్ల్స్ అందరూ కలిసి చదువుకోవడం కోసమని అలా చేస్తారు మేము డబ్బులు ఇస్తాం ఉండండి రండి రండి కమాన్ కమాన్ ఓకే ఎనీవే రూపా ఈ గేమ్ షో చూస్తుంటావు కదా వాళ్ళు ఎలా ఆడారో అలా ఆడకుండా మంచిగా ఆడండి ఓకే సో మిమ్మల్ని మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి అటువైపు స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఏయ్ హలో ఎక్స్క్యూజ్ మీ మేము ఆడినప్పుడు సపోర్ట్ ఎందుకు లేదు హలో అక్కడ సపోర్టర్స్ మొత్తం కూర్చున్నారు చూడండి హలో సపోర్ట్ ఏ కాలేజ్ మైక్ లో చెప్పండి ఒకళ్ళు ఇండియా ఫౌండేషన్ ఫౌండేషన్ అక్క నువ్వు పెట్టుకుంటా చూడు అది నువ్వు అందులో ఉంటే బస్సు ఎర్ర బస్సు ఎర్ర బస్సు ఏంటమ్మా ఏం చదివిస్తారు అక్కడ టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత జాబ్ లేకుండా చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకి స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఏ సూపర్ కాలేజ్ యా వెరీ నైస్ అంటే నాకు జాబ్ వస్తా అక్క టెన్త్ వరకు అయినా చదివితే వస్తుంది నువ్వేం చదివావు ఎవరికి తెలుసు అక్క ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ద ఎవర్ ఇన్ ద వాట్ ఎవర్ ఇన్ హ్యాపెండ్ థాట్ ఎబుల్ టు గెట్ వాట్ వి ఆర్ థింకింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ ద కామన్ ఇన్ ద హ్యూమన్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ దిస్ ఇస్ ఓన్లీ ద ప్రాసెస్ వి హావ్ టు టాక్ ఇన్ సుమార్ ద షో దిస్ ఇస్ వాట్ మై స్టడీ ఇస్ హౌ కెన్ యు టాక్ మై స్టడీ లైక్ వాట్ ఎవర్ థింక్ షిట్ భాను భావలు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేం యా ఓకే రెడీ క్వశ్చన్ డైటింగ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ స్వీట్ తినద్దు స్వీట్ తినద్దు ఓకే స్వీట్స్ మానేయండి ఓన్లీ వెజిటేబుల్స్ పచ్చి కాయగూరలు ఉన్నాయి జిమ్ కి వెళ్ళడము yes జిమ్ అన్ని ఉన్నాయి అమ్మాయిలు డైటింగ్ అనగానే అమ్మాయిలు చూడండి అమ్మాయిలు ఉందా లేదా రైస్ మానేయడం ఉందా లేదా చూద్దాం ఫుడ్ కంట్రోల్ లో ఉండడం హై ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ ఫుడ్ ఫ్రూట్స్ ఉందా లేదా చూడండి రైట్ అయిపోయింది ఫ్రూట్ జ్యూస్ అయిపోయింది ఓకే మనం వీళ్ళు ఏం చెప్పలేదో చూద్దాం ఓకే డ్రై ఫ్రూట్స్ అవును కదా బరువు తగ్గడం డైట్ ఏమిది ట్రైనర్ న్యూట్రిషనిస్ట్ నీళ్లు వాటర్ టైం డైట్ ప్లాన్ ఒకటి ఉంటుంది చార్ట్ వెయిట్ చెకింగ్ మెషిన్ అద్దం 3,90,000 వాళ్ళకన్నా తక్కువ ఈ
రౌండ్ పూర్తయిపోయింది. మీరు సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నారు. మీ రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాము. ఫోటో వస్తుంది. ఫోటో మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 లక్ష రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1 లక్ష రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే ఎంత దగ్గర అయితే ఆగిందో అంత డబ్బులు మీ అకౌంట్ లోంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. అలి అలి దివ్యభారతి గారు, వెంకటేష్ గారు. ఇది రైట్ ఆన్సర్ అవునా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్ కన్యాకుమారే కనబడదారి కయ్యాలమారి పడతా వెచ్చారి పాతాళం కనిపెట్టేల ఆకాశం పని పట్టేల దూగకే మరి మతిలేని సుందరి. 84,000. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు ఈ పిక్ ఒకసారి. కాదు, అక్కడ చూడు, గండు చీమ కుట్టినట్టు పెదాలు. రైట్ అయితే మీకు 1 లక్ష. ఇమీడియట్ గా బజర్ కొట్టారు కాబట్టి. రైట్ ఆన్సర్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన నడకకుండానే మీరు డాన్స్ చేశారు, దానికి మీకు డబ్బులు రావు. ఒక్క సీన్ మీరు చేస్తే మీకు డబ్బులు ఇచ్చేస్తాం. ఖుషీ సినిమాలో సీన్. మధు, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు. నాకు ఎస్వి రంగారావు గారు అంటే చాలా ఇష్టం. ఇంకా టాలీవుడ్ లో ఇంకా ఇప్పుడు ఇంకా కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు టాలీవుడ్ లో యంగ్స్టర్స్ లో నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ లైక్ క్రిస్టోఫర్ నోలన్. మధు, ఇదంతా కాదు, నేను ఆఖరి సార్ అడుగుతున్నా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? రాజ్ బాబు గారు. అరే చెప్పేది. ఏడున్నాడు దోసుకోడు. అరే కొంచెం మందు పట్టుకో. ఆల్రెడీ మందు తాగొచ్చినారా? అరే వట్రా చెప్పరా నీ బాధ ఏంటో. ఈరోజు మొత్తం కక్కెత్తారన్న బాధ అంతా. అరే ఆ మధు. ఏ మధురా? ఓ మధు, ఓ మధు. ఆ మధు కాదురా, ఖుషి మధు. ఓకే, ఫేవరెట్ హీరో అంటే కమల్ హాసన్ చెప్పిందిరా, క్రిస్టోఫర్ ఫఫర్ సర్ఫమ్ చెప్పిందిరా, ఫఫర్ సర్ఫమ్ చెప్పిందిరా, లాస్ట్ కి రాజబాబు గారు అని చెప్పేసి ఇద్దరా. నేను గిట్లా చూపెడతానారా? గిట్లా 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 చూపెడుతున్నా కూడా నా పేరు చెప్పలేదురా. అరే ఇట్రా, చిన్నప్పటి నుంచి గింత షెడ్ వేసుకొని ఉన్నా మా అమ్మ అప్పుడే గిట్లా నడిపించుకుంటా తీసుకుపోతాంది. అప్పటి నుంచి నువ్వు ఇట్లే ఉన్నావు. మధు, అదే ముఖం, అదే కళ్ళు, అదే మేకప్. లేదురా లేదురా, ప్రతి ఛానల్ ఓపెన్ చేస్తాను నువ్వే కనబడతాను, దానికి కూడా టార్చర్ అనుభవించిన నిన్న యాంకరింగ్ ఏమంటే నువ్వు నటన చేస్తాను ఈ మధ్య, నటన చేస్తాను ఈ మధ్య. సిద్ధు సిద్ధుగా చెప్పింది. ఇంత అందమైనటువంటి మొహాన్ని చింపుతావా నువ్వు? అసలు బుర్రందా నీకు? వెళ్ళిపో నువ్వు. అసలు నిజంగా చెప్తున్నాను చూడు, ఎంత మందంగా ఉన్న కళ్ళు, చీ అందంగా ఉన్న కళ్ళు. నువ్వు మాట్లాడొద్దు నాతో, ఇంకోసారి కనిపించొద్దు, ఇంకోసారి నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా అడగొద్దు. మధు, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరో సిద్ధు.
నేను ఒకటే చెప్తున్నా. చెప్పు మధు. నా ఫేవరెట్ యాంకర్ రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల. అరే తాగింది నేనా? ఫేవరెట్ యాంకర్ అంటే ఫేవరెట్ హీరో అనమంటే అయినా నా ఫోటో చెప్తావరా? మూడో ప్రశ్న. ఈ ఫోటోలో కనిపిస్తున్న కమీడియన్ పేరు చెప్పండి. బ్రహ్మానందం గారు. సరే కరెక్టా కాదా చూద్దాం. 78,000 వస్తుంది కరెక్ట్ అయితే. రైట్ ఆన్సర్. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటే నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు పూతానా తందానా. రూపతో బ్రహ్మానందం గారిది తగడ తగడ 2628. ఏంటా రాగం ఏంటి చెప్పించు. రూప ఇస్ మంచి భరతనాట్యం డాన్సర్ కాబట్టి చెప్పిద్దామా? ఓకే. ప్రణవాలయ పాయి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి. Fantastic dancer. You have wonderful grace and ease. చాలా తక్కువ మందిని చూసాను నేను ఇట్లా హీరోయిన్స్. 78,000. Okay, last and final question. Ready? ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? పవ్వగొట్టు పవ్వగొట్టు. ఓకే చూద్దాం. 93,000. రైట్ ఆన్సర్. పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం. అలా ఈ రౌండ్ లో మాక్సిమం సోహెల్ వాళ్ళు సంపాదించేశారు. కంగ్రాచులేషన్. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఇందులో మేము సర్వే చేయబడినటువంటి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఏవైతే వచ్చాయో అవి మీకు చూపించేస్తాం. ఆ 4 టాప్ ఆన్సర్ ఏంటి, ఎక్కువ మంది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది మీరు బజర్ నొక్కి సమాధానం చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆన్సర్ మీద వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ డబ్బులు మీకు 3 times పెరిగిపోతుంది. అలాగే అవతల టీం వాళ్ళు ఈ లోపల వీళ్ళు ఏ ఆన్సర్ అయితే చెప్పారో అది రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. అవతల టీం వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 2 times పెరుగుతుంది అమౌంట్. మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. క్వశ్చన్ నంబర్ 1. స్నేహితులతో ఎక్కువ చెప్పే అబద్ధాలు ఏంటి? నేను 4 ఆప్షన్స్ ఇస్తాను, మీకు తెలిస్తే బజర్ నొక్కొచ్చు. పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా, నువ్వు తోపురా, డబ్బులు లేవు, ఎప్పటికీ కలిసే ఉంటాం. స్నేహితులతో ఎక్కువ చెప్పే అబద్ధాలు ఏంటి? పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా అనడం, నువ్వు తోపురా అనడం. అలి చెప్పు. ఏని అక్క? అంటే పక్కనే ఉన్నా. ఎంత పెడతారు మీ డబ్బుల్లోంచి? 500 రూపాయల నోట్. ట్రిపుల్ అవుతుంది, 550 అవుతుంది. సరే 10,000 పెడతా.
మీ విజయవాడలందరూ ఇంతేనా? ఓయ్ విజయవాడ వాళ్ళని ఏమనకు నువ్వు మధ్యలో చెప్తున్నా? అక్కడ రేపుని సినిమా రిలీజ్ అయితే కట్ అవుట్లు కొట్టేది విజయవాడ వాళ్ళు. కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టేది విజయవాడ వాళ్ళు. సినిమాల కడ్డా సినిమాలకి క్యాపిటల్ విజయవాడ. మీరేమన్నారు? ఆప్షన్ ఏ అంటున్నాం? పక్కా పక్కా ఫిక్స్ ఫిక్స్. కానీ కొంచెం పెట్టం మా 10,000 ఏంటి? 100,000 రూపాయలు. విజయవాడ అంటే లక్ష కాదు, 3 లక్షలు అంటే 3 లక్షలు. విజయవాడ అంటే మసాక మొత్తం పెట్టేస్తారు. ఏమనుకున్నారు మీరు? కొబ్బరికాయ కొట్టేది విజయవాడ వాళ్ళు. అవును, ఏరోపట్రాస్ విజయవాడ అద్దా 5 లక్షలు పెట్టేది అంతే. దాంట్లోకి ఒక 500 తీసుకుంటారు. రేపు కూడా కొబ్బరికాయ కొట్టాలి, రేపు కూడా కొబ్బరికాయ కొట్టాలి. సరే ఎంత పెడతారు? 1 లక్ష పెట్టినా ఇంత మాట్లాడినా కూడా అంతే పెడతారా? సరే ఇంకొక 1 లక్ష పెట్టుకో, 2 లక్షలు. ఓకే 2 లక్షలు. ఇది పెరిగితే 6 లక్షలు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే వీళ్ళ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అంతే చెప్పాలి. రైట్ రైట్. ఎంత పెడతావు? ఒక్క నిమిషం ఉండి సోహెల్, నీకో విషయం చెప్తాను. ఈ సినిమా నువ్వు మొత్తం నాకు ఇచ్చేసా అనుకో, రేపు నీ సినిమా సూపర్ హిట్. మేము హైదరాబాద్ వాళ్ళం, మొత్తం పైసలు పెడతాం తెలుసా? మేము ఒక్కసారి అనుకున్నాం అంటే మొత్తం పైసలు పెడతాం మేము తెలుసా? ఏమనుకుంటారు మీరు? హైదరాబాద్ అంటే దిల్లీ వాళ్ళు. 1 లక్ష పెట్టుకుంటాం గంతే పక్కన, 1 లక్ష పెట్టుకుంటాం గంతే పక్కన. పెట్టక్క మొత్తం పెట్టు, ఫస్ట్ డే కరెక్ట్. ఒక్క నిమిషం వద్దులే, డబ్బులే కూడా ఈ మధ్య బాగా చెప్తున్నారు దోస్తులు. 2 లక్షలు చాలు, 2 లక్షలు చాలు, 2 లక్షలు పెట్టుకుంటాం. సోహెల్ నువ్వు ఇంత ఇంతకి తెగిస్తావు అనుకోలేదు సోహెల్ నేను. హలో, హైదరాబాద్ అంటే మజాక్ అనుకుంటున్నావా? పూరా భారత్ దేశ్ కా షాన్ హైదరాబాద్ కా జాన్ హై అపన్. 2 లక్షలు. 2 లక్షలు. ఇది కరెక్ట్ అయితే మీకు 6 లక్షలు, వీళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 4 లక్షలు. రెడీ? ఆన్సర్ ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా. ఓకే, మీది విజయవాడ, మీది హైదరాబాద్. హైదరాబాద్ అయినా విజయవాడ అయినా తెలుగు వాళ్ళం అక్క అందరం. అరే నువ్వు ఏదో ఒక వైపు ఉంటు, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సెకండ్ క్వశ్చన్, ఫోన్ కాంటాక్ట్స్ లో ఎవరి పేర్లు తిట్ల రూపంలో మీరు సేవ్ చేసుకుంటారు? బాస్ లేదా యజమాని, స్నేహితులు, అప్పుల వాడు, భార్య భర్త. ఫోన్ కాంటాక్ట్స్ లో ఎవరి పేర్లు తిట్ల రూపంలో మీరు సేవ్ చేసుకుంటారు? బాస్ లేదా యజమాని, స్నేహితులు, దీప్తి. ఆప్షన్ ఏ బాస్, బాస్, యజమాని. ఎంత వచ్చిన? 2 లక్షలు. మళ్ళీ పెట్టా ఇందాక 2 లక్షలు మాకు ఖర్చు వచ్చింది కాబట్టి మళ్ళీ 2 లక్షలే పెట్టాం. ఓకే, వీళ్ళు బాస్ యజమాని మీద పెట్టారు. ఇది రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎంత? 1 లక్ష. ఓకే, వీళ్ళు మీ ఆన్సర్ రాంగ్ అని 2 లక్షలు పెట్టారు. మీరు బాస్ యజమాని అన్నారు, ఏది కరెక్టో చూద్దాం. మీ 2 లక్షలు పోయాయి. నా ఫ్రెండ్స్ దే, నేను అట్లా పెట్టినా అన్నప్పుడు చెప్తే అయిపోయేది కదా. మరి నువ్వు 2 లక్షలు పెట్టుంటే 4 అయ్యేది కదా. 1 లక్ష పెట్టావు, ఇదిగో 2 లక్షలు తీసుకో. ద రైట్ ఆన్సర్ ఇస్ స్నేహితులు. మీ డబ్బులు పోయాయి, 2 లక్షలు పెట్టింది పోయింది, మీకు మాత్రం 2 లక్షలు వచ్చాయి. మూడో ప్రశ్న, భర్త గురించి భార్య ఎవరితో ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటుంది? స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో, పుట్టింటి వారితో, బంధువులతో. భర్త గురించి భార్య ఎవరితో ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటుంది? పుట్టింటి వారితో, సోహెల్. బంధువులతో. బంధువులతో. ఎంత పెడతారు? 2 లక్షలు.
ఓకే బంధువులతో 2 లక్షలు పెట్టారు, అది 6 లక్షలు అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. 4 లక్షల రూపాయస్ రాంగ్. సరే బంధువులు అన్నారు ఇది రైటా కాదా చూద్దాం. Amma, what is this, amma? What amma, what is this, amma? 8 lakhs achindi meeku 8 lakhs. Kar mar kakkar mar kar mar kakkar mar kakkar 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 mar. 4th question. అమ్మాయిలు ఎక్కువగా ఏ జీవికి భయపడతారు? బొద్దింక, బల్లి, కుక్క, ఎలక. అమ్మాయిలు ఎక్కువగా ఏ జీవికి భయపడతారు? బొద్దింక, బల్లి, దీప్తి. కాక్రోచ్. 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 ఏ కాక్రోచ్? హలో ఎంత ఎంత? 2. బొద్దింక మీద 2 లక్షలు. విల్ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. 3 లక్షలు ఆన్ రాంగ్. 3 లక్షలు రాంగ్ ఆన్సర్ అని పెట్టాడు. 4 లక్షలు. కానీ ఒకవేళ నువ్వు ఎక్కువ పెట్టి నీది కరెక్ట్ అయ్యింది అనుకో నీకు డబుల్ అమౌంట్ వచ్చేస్తుంది. 5 లక్షలు. టూ లాక్స్ పెట్టారు మీరు బొద్దింక మీద, వీళ్ళు రాంగ్ ఆన్సర్ అంటున్నారు. 5 లక్షలు పెట్టారు. ఇది రైట్ ఆ రాంగో చూద్దాం. మీరు మీ 5 లక్షలు 10 లక్షలు అయ్యింది. కంగ్రాట్స్. పెద్ద ఆశలేం పెట్టుకోకు. హైదరాబాద్ విజయవాడ అవ్వచ్చు, విజయవాడ హైదరాబాద్ అవ్వచ్చు. ఎందుకంటే మన నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఏంటి మా షోలో ఉండే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీ మిస్టర్ ప్రెగ్నెంట్ లో కూడా ఉంటుందా? చాలా ఉంటది. సో ఏమేమి ఉంటాయి? కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి జనాలు ఇడు ప్రెగ్నెంట్ ఎట్లా అయ్యిండు అనేది ఒక మైండ్ లో ఉండిపోతుంది. అవును, నాకు కూడా డౌట్ గా ఉంది ఎట్లా అయ్యాడు ప్రెగ్నెంట్. సినిమా చూసినా అర్థం అయితే. సెకండ్ థింగ్ కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. తన నాట్యం కూడా ఉన్నది, తన అందం ఉన్నది. ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ సినిమా చూస్తున్నప్పుడు మన అమ్మ గుర్తొస్తుంది. మన అమ్మ చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు ఎలా పెంచిందో తెలుసు, కానీ కడుపులో ఉన్నప్పుడు ఎలా మోసింది మనల్ని అనేది ఎవ్వరు ఇంతవరకు అమ్మతోని షేర్ చేసుకోలేదు. ఈ సినిమా తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మ ఇంత కష్టపడి నన్ను మోసావా, ఇష్టంతోని కష్టంతోని రెండు హ్యాండిల్ చేసుకుంటూ ఇన్ని సాక్రిఫైస్ చేసి మమ్మల్ని ఈ రోజు ఈ ప్రపంచానికి పరిచయం చేసావు అని చెప్పేసి అందరు అమ్మలకి అందరూ సెల్యూట్ కొట్టుకుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరిగినోడిని. అలాంటిది ఈ రోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో సినిమా గురించి చెప్తుంటే నిజంగాక అంటే భయమేస్తూ ఉంటది. ఎదిగేటప్పుడు ఒకటి లైఫ్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, ఏంది యాక్సెప్ట్ చేస్తారా లేదా, రియాలిటీ షో నుంచి వచ్చిండు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండు అని చెప్పేసి భయమేస్తూ ఉంటది. సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు అక్క చాలా మంది అంటే గ్లిమ్స్ వచ్చినప్పుడు ఏంద్రా ఈ తేడా అది ఇది అన్నట్టుగా ట్రోల్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. బట్ అవన్నీ భరించిన బట్ ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నా, సోహెల్ అంటే చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండు అని కాకుండా పెద్ద స్క్రీన్ లో కూడా ఈ షోయింగ్ హిజ్ టాలెంట్ అనేది నేననే కాదు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చి సినిమాలు చేసిన వాళ్ళందరినీ ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఒక్కటే అక్క నాకు. చిన్న స్క్రీన్ నుంచి వచ్చి పెద్ద స్క్రీన్ లో ఏలుతున్న వాళ్ళని ఒక్కళ్ళని గుర్తు చేసుకోండి, మీకు ఈ భయమే రాదు. అండ్ దట్ ఇస్ షారుఖ్ ఖాన్. ఎవరైనా సరే కష్టపడాలి, దాంతోపాటు సక్సెస్ డెస్టినీ విల్ డిసైడ్. అండ్ ఐమ్ షూర్ సోహెల్ నువ్వు నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, తప్పకుండా సినిమా హిట్ అవ్వాలి. మిస్టర్ ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చూడాలి. ఓకే సో సూపర్, ఇప్పుడు మనం వచ్చేద్దామా గేమ్ లోకి? ఎస్ ఎస్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి.
ఎప్పటికల్లా చెప్పాలి అంటే కింద ఒక రెడ్ లైట్ మీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపు మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. నేను కరెక్ట్ ఆన్సర్ వినగానే రైట్ అని చెప్పేస్తాను. కానీ రెడ్ లైట్ టచ్ అయిపోతే లేదా మీరు ఆన్సర్ చెప్పకపోతే అక్కడ మీరు లెవెల్ ఓడిపోయినట్టు. కంగ్రాచులేషన్స్, మీరు లీడ్ లో ఉన్నారు. కానీ ఈ రౌండ్ తార్మార్ తక్కర్మార్ అయ్యేటువంటి రౌండ్, అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్, ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. తార్మార్ తక్కర్మార్ రౌండ్ 3 లెవెల్స్ లో ఆడతాం. అండ్ లెవెల్ ఓడిపోతే ఎవరి దగ్గర అయితే రెడ్ లైట్ టచ్ అయిందో ఆ టీం వాళ్ళు అవతల టీం వాళ్ళకి 25% వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. లెవెల్ 1 మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ అయితే ఇద్దరు ఆడాలి. టాపిక్స్ ఏంటంటే తిండి పదార్థాలు, రెండోది రాష్ట్రాలు, రాష్ట్రాలు. ఓకే, టాపిక్ సెలెక్టెడ్ రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాల షార్ట్ ఫార్మ్స్ వేస్తాం, అదేంటో మీరు చెప్పాలి. ఓకే, సో లెవెల్ 1 ఓడిపోయినట్టయితే 25% అమౌంట్ వెళ్ళిపోతుంది. రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపు మీరు ఆన్సర్ చెప్పాలి. ఈ లోపు మీరు ఎన్నైనా ట్రై చేయొచ్చు. నాకు వినిపించింది అనుకో కరెక్ట్ ఆన్సర్, నేను రైట్ అని చెప్పేస్తాను. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆంధ్రప్రదేశ్ రైట్. తెలంగాణ స్టేట్ రైట్. అస్సాం రైట్. కేరళ రైట్. గుజరాత్ రైట్. కర్ణాటక రైట్. బీహార్ రైట్. మధ్యప్రదేశ్ రైట్. ఒరిస్సా రైట్. మహారాష్ట్ర రైట్. తమిళనాడు రైట్. రాజస్థాన్ రైట్. అరుణాచల్ ప్రదేశ్ రైట్. పంజాబ్ రైట్. సిక్కిం రైట్. ఉత్తరాఖండ్ రైట్. వెస్ట్ బెంగాల్ రైట్. ఉత్తరప్రదేశ్ రైట్. హర్యానా రైట్. జమ్మూ కాశ్మీర్ రైట్. నెదర్లాండ్ నేపాల్ నేపాల్ నెదర్లాండ్ 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 ఎందుకు వచ్చింది? నేపాల్. అది నాగాలాండ్. ఇద్దరు వేరే కంట్రీలు చెప్తున్నారు. ఇతనేమో నెదర్లాండ్ అంటున్నారు, ఆమెమో నేపాల్ మన కంట్రీ అని చెప్పారు. సో నాగాలాండ్. అలా మీ 25% పోయింది, తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి. ఓకే, లెవెల్ 2 సెకండ్ లెవెల్ లో రెడ్ లైట్ టచ్ అయ్యి ఓడిపోతే 50% ఆఫ్ ది అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. లీడ్ లో అలీ అండ్ దీప్తి, మీరు లీడ్ లో ఉన్నారు. టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు. కానీ గేమ్ ఇద్దరు ఆడాలి. టాపిక్స్ ప్రేమ కథ చిత్రాలు, సెకండ్ మ్యూజిక్. ప్రేమ కథ చిత్రాలు. టాపిక్ సెలెక్టెడ్ యా. మీరు పోస్టర్ వేస్తారు, సినిమా పేరు చెప్పాలా? మీతో స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్ 2 లో ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బేబీ రైట్ ఆన్సర్. తొలి ప్రేమ రైట్. ఆర్యా రైట్. ప్రేమ లవ్ స్టోరీ. రైట్. ఆరెంజ్. రైట్. జయం. జయం రైట్. వర్షం. వర్షం రైట్. ఏ నిన్ను కోరి రైట్. జాను రైట్. ఏమై చేసావే చేసావే రైట్. నువ్వు నేను రైట్. ఇది కలవాలని ఉంది. కలుసుకోవాలి. అయ్యో లెవెల్ 3 100% అమౌంట్ ఓడిపోయిన వాళ్ళు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయిపోతారు. అండ్ లాస్ట్ రౌండ్ ఒక టీం వాళ్ళు మాత్రమే ఆడతారు. టాపిక్స్ ఇంటి వస్తువులు లేదా గణితం. ఇంటి వస్తువులు చాలే. ఓకే, సో ఇంట్లో ఉండేటువంటి వస్తువుల ఫోటోలు వేస్తాము, అదేంటో చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇస్త్రీ పెట్ట రైట్. కాట్ అదే దివాన్. దివాన్ రైట్. టీవీ రైట్. డైనింగ్ టేబుల్ రైట్. ఏసీ రైట్. గ్రైండర్
ఇడ్లీ పిండి గ్రైండర్ రైట్ వాషింగ్ మెషిన్ రైట్ డ్రెస్సింగ్ టేబుల్ రైట్ బీర్బా బీర్బా రైట్ ఇది కబోర్డ్ కబోర్డ్ అయ్యో అంట్లు కాదు అంట్లు కోమ అంట్లు కోమనే అంట్లు దోమే అది సామాన్లు పెట్టే స్టాండ్ ఓకే పోనిలే కాబట్టి మీకు మేము ఇవ్వలేకపోతున్నాము మీరు ఓడిపోయి 100% అమౌంట్ అలి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కాదక్క ఇంటి వస్తున్నా ఒక్క నిమిషం నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు సరే నేనంటే కిచెన్ లో పోను అమ్మాయి ఉండి కిచెన్ సామాన్ కూడా తెలియదు నీకు ఏ నేనే చెప్పాను బాబు నువ్వు ఎందుకు కిచెన్ లోకి పోవు ఈ రోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు రే కిచెన్ లోకి కూడా పోవాలి వంట కూడా చేయాలి ప్రెగ్నెంట్ అయినప్పుడు తను బాగా చూసుకోవాలి నన్ను కంగ్రాచులేషన్స్ నువ్వు డెలివరీకి వెళ్ళిపోవచ్చు కానీ అప్పుడే వెళ్ళకు వీళ్ళని కొంచెం ఉండి ఎంకరేజ్ చేద్దు కానీ ఇట్స్ ఎ బాయ్ ఇట్స్ ఎ బాయ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మనం ఆడేద్దాము అదే ద జాక్పాట్ రౌండ్ మేము ఇచ్చినటువంటి టైమర్ లో మీరు ఈ గేమ్ ని ఆడాల్సి ఉంటుంది అప్పుడే మీరు జాక్పాట్ కొడతారు మీ దగ్గర ఉండే అమౌంట్ 22,45,000 మీరు గనక మేము ఇచ్చినటువంటి టైమ్ లో ఆ పైన నుంచి మేము పెట్టినటువంటి ఆ చిన్న చిన్న ప్లాంక్స్ ఉన్నాయి కదా వాటిని సింగిల్ హ్యాండ్ తో ఇటు నుంచి అలి అటు నుంచి దీప్తి లాగేయగలిగినట్టయితే చివరి వరకు ఆ బంతి వచ్చి కింద పడుతుంది అన్నమాట ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం ఫస్ట్ లెవెల్ లో మేము ఇచ్చేటువంటి టైం 15 సెకండ్లు మాత్రమే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది ఇదిగో 3 సూట్కేసులు చేయలేము అనుకునే ఇచ్చారు కదక్క ఎందుకు చేయలేవు దీప్తి డోంట్ గివ్ అప్ ఇలాంటివన్నీ టాస్క్లు ఆడలేము మనం అండ్ మీరు టాప్ నుంచే స్టార్ట్ చేయాలి మీ హ్యాండ్ వెళ్తుంది అక్కడ వరకు చాలా స్పీడ్ ఉండాలి 15 సెకండ్లు మాత్రమే అండ్ యూర్ టైమ్ స్టార్ట్ నౌ లాగ్ దీప్తి ఒకటి వదిలేసినావు లాగు చాలా బాగా ఆడారు కంగ్రాచులేషన్ అంటే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగిపోయింది కానీ మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా ఈసారి 12 సెకండ్లు మాత్రమే అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది 3 టైమ్స్ అయింది కదా మా పైసలు అవును చాలు మీ హ్యాపీ అక్క 3 సూట్కేసులతో 3 రెట్లు అయినాయి మా డబ్బులు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అలీ అలా అనుకోవట్లేదు లైఫ్ లో ఇలాంటి రిస్క్లు చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు రిస్క్లు తీసుకుంటే కదా ఇక్కడ వరకు వచ్చినాం అవ్వలేదనుకో ఆఖరికి రస్క్ తింటూ మన ప్రోగ్రామ్ చూసుకుంటాం ఈ టీవీలో ఒకవేళ నేను రిస్క్ తీసుకోలేదనుకో ఇప్పటి వరకు లైఫ్ లో నేను అక్కడ మా అయ్య పక్కన కూర్చొని ఛాయలు అమ్ముకుంటూ ఉండేవాడిని నేను ఆ రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి వాటిలో తీసుకోవాలో అలా తీసుకోవాలి రిస్క్ హైదరాబాద్ కా షాన్ నువ్వు ఇది గెలిస్తే నీకు తినిపిస్తా హైదరాబాద్ కా పాన్ నన్ను అడిగితే ఐ థింక్ యూ షుడ్ యాక్సెప్ట్ ది ఛాలెంజ్ ఓకే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ నువ్వు ఓకేనా ఓకే 12 seconds amount 4 times పెరుగుతుంది 4 suitcases and your time starts now 11 10 9 8 7 6 జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం ఓకే ఇంకో ఛాన్స్ ఇస్తా
ఇంకో ఛాన్స్ ఏంటంటే 12 సెకండ్లు మళ్ళీ 4 సూట్ కేసెస్ లేదా 15 సెకండ్లు 3 సూట్ కేసెస్. ఒకవేళ మీరు ఇది ఆడి గెలిస్తేనే మీరు ఏదైనా ఒక సూట్ కేసుతో అయినా ఇంటికి వెళ్తారు, లేకపోతే ఏమీ రానట్టే. అలీ, అసలు నాకు అర్థం కావట్లేదు. హాయిగా 15 లక్షలు గెలుచుకున్నాం కదా, ఆప్షన్ బి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నీకు 12 సెకండ్స్ లో లాగేస్తామని అనేది స్టార్ట్ అయింది. అలీ, 12 సెకండ్లా? నాకు నా మీద నమ్మకం ఉంది, దాని మీద లేదు. నీ మీద నాకు ఎందుకు నమ్మకం? పెట్టక్క, 12 సెకండ్లు కాదు 10 సెకండ్లు పెట్టుకో. 10 సెకండ్లు తీసుకుంటారా? వద్దులే, అదే ఇవ్వు 12. ఓకే, 12 సెకండ్లు. అమౌంట్ 4 రెట్లు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 9 8 7 6 5 4 3 3 3. ఏ బిడ్డా, ఇది నా అడ్డ. కానీ ఐ లైక్ యువర్ స్పోర్టివ్ స్పిరిట్. యా, ఏదైనా సరే సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటుంది చూసారా. ఐ థింక్ దట్ ఇస్ వాట్ హాస్ బ్రాట్ యూ ఆర్ సోహెల్ ఈ ప్లాట్ఫామ్ వరకు తీసుకొచ్చింది ఏంటి అంటే అదే. నేను లైఫ్ లో ఒకటే నేర్చుకున్నాను, అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ గివ్ యువర్ బెస్ట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు విన్. అబ్సల్యూట్లీ. ఈ రోజున ఈ స్టేజ్ లో ఉండేటువంటి మీరు నలుగురు కూడా అంత రిస్క్ టేకింగ్ ఉండేవాళ్ళు కాబట్టే ఇక్కడ వరకు రీచ్ అయ్యారు. అలాగే మీకు కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఇంత బాగా ఆడిన లాస్ట్ లో మిస్ అయినటువంటి మన టీమ్ కి ఇచ్చేద్దామా 10,000 రూపీస్ చెక్. కంగ్రాచులేషన్స్ టు రూపా అండ్ సోహెల్. అది ఈరోజు మన సుమా అడ్డ. తప్పకుండా వెళ్ళి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాని ఆగస్ట్ 18th కి సినిమాని వాచ్ చేయండి ఇన్ థియేటర్స్. మళ్ళీ మనం కలుద్దాము ఇన్ సుమా అడ్డ. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.